ఈరోజు దేవుని వాగ్దానము సామెతలు 23వ అధ్యాయము 26వ వచనము నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము దేవుని నుండి జ్ఞానము పొందుకున్న రాజు వాస్తున్న మాటలు నీ హృదయమును నాకిమ్ము అని దేవుడు మనల్ని అడుగుతున్నాడు అంటే మన హృదయమును పవిత్రంగా నీతి కలిగిన ఆలోచనలతో నిండినదా అని అడుగుచున్నాడా కాదు కానీ దేవుని యొక్క నామములో ఆయన మార్గములోను కట్టడలలోను నడుచుకోవాలి మంచి ఆలోచన తలంపులతో నిండిన హృదయము నీకుండినట్లయితే దేవుడు మన జీవితాన్ని ఇంపైన సువాసనగా ఉంచుతాడు మహాజ్ఞాని అయిన సొలొమోను మహారాజు లోకాన్ని లోకములో ఉన్న మనుషులను గమనించి పరీక్షించి పరిశీలించి వ్రాసినటువంటి మాటలు మన హృదయమును దేవునికి సమర్పించినట్లయితే నీవు నడిచే నడక నీవు వేసే ప్రతి అడుగు నీ కనులకు ఇంపైనవిగా దేవుడు చేస్తాడు ఆయన మార్గములలో మనలను ఆయనే నడిపించి మన జీవితాలకు లోటు లేకుండా సమృద్ధి కలిగి జీవితము సమృద్ధైనటువంటి జీవితం ఆయన మనకు దయచేస్తాడు నీ ప్రవర్తన అంతటియందు ఆయనకు అధికారం ఇస్తే ఆయన నీ జీవితమును ఎంతో మధురమైనదిగా మార్చి నీకు పరలోకపు సంతోషాన్ని ఈ భూమి మీద ఆయన మనకు అనుగ్రహిస్తాడు ఈ వాక్యము దేవుడు దీవించును కాక ప్రార్థన మా ప్రియ పరలోకపు తండ్రి నీ మార్గమందు నడుస్తూ నీ వాక్యపు వెలుగుల్లో నా జీవితాన్ని మా జీవితాలను సరిచేసుకోవడానికి సహాయము దయచేయమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి ఆమేన్.